Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. జీవితాంతం కలుసుంటామని చెప్పి ఏడడుగులు వేసి పెళ్లి బంధంతో ఒక్కటవుతారు వధువరులు. కానీ ఆ వాగ్దానాలు ఎక్కువ కాలం నిలవు. కొందరు పెళ్లైన కొద్ది రోజులకే వివాహేతర సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వైజాగ్ లో జరిగింది. ప్రేమించిన అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. ఆమెకు పెళ్ళైందని తెలిసినా స్నేహం చేశాడు, మాట్లాడడానికి పిలిచి దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన ప్రియురాల్ని హత్య చేశాడు ఓ ప్రియుడు. వైజాగ్ లోని పరవాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ తరుణంలోనే గాజువాక పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరవాడకు చెందిన యువకుడు గోపాలకృష్ణ వివాహిత శ్రావణి కలిసి ఇవాళ ఉదయం బీచ్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన గోపాలకృష్ణ శ్రావణిని గొంతు నులిమి హత్య చేసేశాడు. బంగారం లాంటి ఆమె భవిష్యత్ను అతని చేతులతోనే అంతం చేసేశాడు. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలు జగదాంబ కూడలిలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు. గోపాలకృష్ణకు హత్య చేయాల్సిన అవసరం ఏంటి, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం తదితర వివరాలపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే హత్య అనంతరం గోపాలకృష్ణ గాజువాక పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. ప్రియుడు పిలిచాడని ఏమీ ఆలోచించకుండా వెళ్లిపోయింది ఆ మహిళ. కానీ ప్రేమించిన వాడే నమ్మించి మోసం చేస్తాడని అనుకోలేదు శ్రావణి. అందుకే మాట్లాడాలి అని పిలవగానే వెళ్లిపోయింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈరోజు ఆమె ప్రాణాలతో ఉండేది అంటూ ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిన శ్రావణి గురించి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రావణి హత్యలో మరిన్ని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.